భారత దేశంలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన ధ్రువపత్రాల లిస్ట్ చాలానే ఉంది. వాటిలో ప్రధానంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి. ఆధార్ కార్డ్ వ్యక్తి చిరునామా ధృవీకరణకు అవసరం. ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయడానికి పాన్ కార్డ్ అవసరం. ఓటు వేయడానికి ఓటర్ ఐడి కార్డ్ చాలా ముఖ్యమైనది. ఇవే కాకుండా అనేక పనులకు ఈ కార్డులు అత్యంత కీలకం. ఈ ధృవీకరణ పత్రాలు లేకుండా ఏ పని కూడా చేయలేని పరిస్థితి ఉంది. వీటిని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే వివాహమైన తర్వాత సాధారణంగా అమ్మాయి పేరు ముందు భర్త ఇంటి పేరును చేర్చడం జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు తమ మునుపటి ఇంటి పేరును ఉపయోగిస్తున్నప్పటికీ కొంతమంది అమ్మాయిలు ఇంటి పేరును మార్చుకుంటారు. ఇంటి పేరు మార్చుకోవాలా వద్దా అనేది వారి వ్యక్తిగత విషయం. కానీ పెళ్లి తర్వాత అమ్మాయిలు మార్చుకోవాల్సిన కీలక ధృవీకరణ పత్రాలు చాలానే ఉన్నాయి. చాలామంది వ్యక్తులు అనేక పొదుపు పథకాలు, ఇతరాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ సందర్భంగా చేసే అప్లికేషన్ ప్రాసెస్లో నామినీ పేరును పేర్కొనాల్సి ఉంటుంది. చాలామంది వ్యక్తులు తమ భార్య పేరును నామినీగా పేర్కొంటారు. అంటే ఒకవేళ భర్త ఏదైనా కారణం చేత మరణించినట్లయితే నామినీగా ఉన్న భార్యకు ఆ పెట్టుబడి మొత్తం అందుతుంది. అయితే ఇందుకోసం ధృవీకరణ పత్రాలు సరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అసంపూర్ణంగా ధృవీకరణ పత్రాలు ఉన్నట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పెళ్ళైన తర్వాత మహిళలు ఏ ధృవీకరణ పత్రాలను చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1, ఆధార్ కార్డ్. భారతదేశ పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఇది. చిరునామా రుజువుగా కూడా ఉపయోగించబడుతుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడం సహా అనేక అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే వివాహం తర్వాత అమ్మాయి చిరునామా కూడా మారుతుంది. పేరుతో పాటు ఇంటి పేరు కూడా మారే ఛాన్స్ ఉంది. కావున పెళ్ళైన తర్వాత ప్రభుత్వ గుర్తింపు కార్డులో అమ్మాయి పేరు చిరునామాను మార్చడం ముఖ్యం. అలా చేయడం ద్వారా భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2, పాన్ కార్డ్. మీరు ఉద్యోగం చేస్తూ నెలవారీగా జీతం పొందుతున్నట్లయితే తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించి ఐటీ రిటర్న్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు వివాహం తర్వాత ఇంటి పేరు మారినట్లయితే కొత్త పాన్తో పాటు ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేయాలి. దీనికోసం మీ పాన్ను అప్డేట్ చేసుకోవడం అవసరం. పాన్ ఎంతో కీలకమైన కార్డ్ కాబట్టి వీలైనంత త్వరగా దానిని అప్డేట్ చేసుకోవాలి. 3, బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి లోన్ తీసుకునే వరకు ప్రతి ప్రక్రియకు అడ్రస్ ప్రూఫ్ కావాలి. పెళ్లి తర్వాత మీరు డాక్యుమెంట్లు మార్చుకున్నట్లయితే ముందుగా బ్యాంకుకు వెళ్ళి వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాంకులో మీ చిరునామా ఇతర విషయాలను మార్చే వరకు అన్ని డాక్యుమెంట్లు మీ పాత చిరునామాకు మాత్రమే చేరుతుంది. 4, పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోవాలని ఒత్తిడి ఉండదు. అయితే మీరు ఇంటి పేరును మార్చుకున్నట్లయితే ధృవీకరణ పత్రాలను కూడా అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే పాస్పోర్ట్లో వివాహం తర్వాత పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఉన్న పేరుతో కూడా ప్రయాణించవచ్చు. అయితే ఒకవేళ మీరు ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటే పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 5, మీరు భారతదేశ పౌరులైతే తప్పనిసరిగా మీ ఓటును కూడా ఉపయోగించుకోవాలి. ఒకవేళ పెళ్లి తర్వాత వేరే చోట సెటిల్ అయితే ఓటర్ ఐడి కార్డును మార్చుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ మార్చుకోకుండా ఉంటే ఎన్నికల వేళ అదే స్థానంలో ఓటు వినియోగించుకోవచ్చు.